ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి ధనసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫొత్తాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో పదహారవ తేదీనాడు సంభవించినటువంటి చంద్రగ్రహణం వల్ల కొన్ని ఇబ్బందులు సూచిస్తున్నాయి ఈ ధనసు రాశి వారు మకర వారు గ్రహణదోష పరిహార నిమిత్తం అమృత మహాపార్శ చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా శివాలయంలో సర్పసూక్త రహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కూడా చేయాలి ఈ ధనసు రాసులు జన్మించిన వారికి ఈ వారం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు దానికి సంబంధించిన చర్చలు ఫలప్రదం అవుతాయి విదేశాలు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు విదేశాల సంబంధించిన విషయాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఇవి అనుకూలంగా ఉన్నాయి అదే కోణంలో అలంకార సామాగ్రి వ్యాపారం చేసేవాళ్ళకి అపరాల వ్యాపారం చేసేవారికి కూరగాయల వ్యాపారం చేసేవారికి పెద్ద ఎత్తున లాభాలు గోచరిస్తున్నాయి ఆక్వ రంగంలో ఉన్న వాళ్ళకి పరిస్థితులు అంత మాత్రంగా ఉన్నాయి పౌట్రీ రంగంలో వారికి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ చాలా జాగ్రత్తగా చూసి నిర్ణయాలు తీసుకొని మీరు నడుచుకుంటారు ప్రతి కోణంలో కూడాను ఎదుటి వాళ్ళు మన వైపు చూస్తున్నారు మనం లక్ష మంది కళ్ళు మన మీద ఉన్నాయి మనం జాగ్రత్తగా మనం కార్యక్రమాలు చేయాలి ఎట్లా పడితే ఎట్లా మనం కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు జాగ్రత్తగా నడుచుకోవాలని అనే పద్ధతితో మీరు నడుచుకుంటారు అదేవిధంగా సానుకూల ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ వారం పిల్లల విషయంలో మన దిగుళ్ళు తీరిపోతాయి మానసిక ధైర్యం అనేది ఏర్పడుతుంది మానసిక ఉత్సాహం కూడా ఏర్పడుతుంది అదే కోణంలో కొన్ని విషయాల్లో పిల్లలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని వాటిని ప్రకటించడం మీ మనోవేదలకి కారణమవుతుంది అయినప్పటికీ కూడాను పిల్లల విషయంలో కానీ సంసారం విషయంలో కానీ మీదే పైచేయిగా ఉంటుంది మొత్తం మీద వాళ్ళని మీ దారికి లాక్కురాగలుగుతారు ఏది అయినప్పుడు కూడాను పెరిగిపోయినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతకు రెట్టింపు నష్టం ఉందని చెప్పని గ్రహిస్తారు మానసిక వేదకి లోనవుతారు విద్యా వ్యాపారం కానివ్వండి వైద్య వ్యాపారం కానివ్వండి అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ కూడాను మానవతా కోణంలో వీటిని ఆలోచన చేసి ఆ వ్యాపారాలని నడుపుతారు కానీ దోచుకుంటూ జయంగా మాత్రం మీరు ఆ వ్యాపారాలు నడపరు పది మందిని వ్యతిరేకించినా కానీ మీ పద్ధతులు ఏమీ మార్పు రాదు ప్రజాసేవే ప్రధాన కర్తవ్యంగా మీరు ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది జరుగుతుంది ఈ రాశి జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి కూడాను మీరు ఆరాధించేటువంటి దేవుడికి దేవతకి ఈ పదమతాంబూలాన్ని రాజతాంబూలాన్ని నివేదనగా పెట్టి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాధిస్తాయి మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది